వెల్కమ్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఆలస్ ఎవరు దృఢత గద్యభాగంలో మనకి రెండవ లెసన్. ఆలస్ ఎవరు దృఢత అంటే ఒక గద్యభాగంలో మనకి డాక్టర్ శ్యామ్ సుందర్ దాస్ రాసిన ఒక స్టోరీ చదువుకుందాం. ఇవాళ ఫస్ట్ మనం శ్యామ్ సుందర్ దాస్ యొక్క పరిచయం చూద్దాం. లేఖక పరిచయం. మనం కవి పరిచయలో మనం ఏం తెలుసుకుంటాం? ఆయన ఎప్పుడు జన్మించారు, జన్మ, మాతాపిత, రచనయే, ఆయన ఏం చదువుకున్నారు, ఎప్పుడు చనిపోయారు, ఇంకా ఆయన ఏంటి ఈ స్టోరీసే రాసేవారా ఇంకేమైనా చేసేవారా, ఇలాంటివన్నీ మనకి కవి పరిచయలా కనిపిస్తుంది. సరే, కవి పరిచయం చూద్దాం. డాక్టర్ శ్యామ్ सुंदर दास का जन्म सन 1875 1875 में बनारस में हुआ था. 1875 काशीలో జన్మించారు. ఎవరు? శ్యామ్ सुंदर दास. उनके पिता का नाम देवीदास और माता का नाम देवकी. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎవరంట? నాన్నగారి పేరేమో దేవిదాస్ అంట, అమ్మ పేరు దేవకి, దేవకి దేవి థా. सन 1897 ఈమె ఆమె బిఏ పాస్ కి హే. 1897లో ఆయన ఎక్కడి వరకు చదువుకున్నారు? పఢాయి అంటే 1897లో బిఏ పాస్ అయ్యారు. ఆమె కయి స్థానం పర్ కార్య కియా. బిఏ పాస్ అయ్యారు కదా, చాలా చోట్ల ఆయన పనులు చేశారంటే వర్క్ చేశారనమాట. बाद में आप काशी हिंदू विश्वविद्यालय में हिंदी विभाग के अध्यक्ष नियुक्त हुए हैं. बीए पास అయిన తర్వాత చాలా చోట్ల పనిచేశాక కాశీలో బనారస్ యూనివర్సిటీ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం అని చెప్పి అంటారు. దానిలో హిందీ విభాగ్, హిందీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, అధ్యక్షుగా, చైర్మన్గా అపాయింట్ అయ్యారండి. इस पद पर रहकर आपने हिंदी साहित्य की महत्वपूर्ण सेवा की. ఈయొక్క హిందీ అధ్యక్షుడు అనే పదవిలో ఉన్నప్పుడు ఈయన హిందీ సాహిత్యానికి ఎంతో సేవ చేశారన్నమాట. అవకాశ గ్రహణ కర్ణికి ఉపరాంత్ भी సాహిత్య సాధనమే కార్యరత్ రహి హే. ఆ యొక్క చైర్పర్సన్ అనే ఒక చైర్మన్ పదవిలో, అధ్యక్షుడి పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు టైం దొరికినప్పుడల్లా సాహిత్యాన్ని సాధన చేస్తూ ఉండేవారు. అంటే ఇలాంటి రచనలు అవి చేస్తూ ఉండేవారు. नागरी प्रचारिणी सभा काशी की स्थापना में आपका महत्वपूर्ण योगदान रहा है. नागरी प्रचारिणी सभा అని చెప్పి మన హిందీ భాషకి స్పెషల్గా ఒక సభ ఉందన్నమాట కాశీలో. ఇప్పుడు కూడా చూడండి, హిందీ ఎగ్జామ్స్ రాస్తుంటారు పిల్లలు. 8 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ప్రాథమిక, శారద ఇవి ఉంటాయి. 8 ఎగ్జామ్స్ హిందీ ఎగ్జామ్స్. ఇవన్నీ మనం నాగరీ ప్రచారిణి సభ కింద రాస్తూ ఉంటాం. దానిలోనే అదే ఆర్గనైజ్ చేస్తుందన్నమాట. దాన్ని స్టార్ట్ చేశారు ఈయన. ఎవరు? శ్యామ్ సుందర్ దాస్ దీన్ని స్టార్ట్ చేశారు. ఇది మనకి దీని యొక్క ప్రారంభ దశలో ఈయన దీనికి పునాది వేసిన వాళ్ళు ఈయన కూడా కృషి చేశారనమాట. విశ్వవిద్యాలయకే పాఠ్యక్రమంలో హిందీకో స్థాన్ దిలానే వాళ్ళే వా ప్రముఖ వ్యక్తి తే. ఫస్ట్లో హిందీ స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, యూనివర్సిటీలో కానీ హిందీ అనేది చదువుకోవడానికి ఉండేది కాదు. నార్మల్గా మనం మాట్లాడుకునే భాషలా ఉండేదన్నమాట. అయితే ఈయనతో పాటు ఇంకా కొంతమంది సంఘ సంస్కర్తలు ఏం చేశారు, హిందీని కూడా దేశం మొత్తం మాట్లాడుతున్నారు కదా, హిందీ కూడా ఏం చేయాలి, యూనివర్సిటీల్లో దీన్ని ఒక కోర్సుగా పెట్టాలని చెప్పేసి, క్లాసుల్లో లెసన్స్లో ఉండాలని హిందీని కూడా ఒక భాషగా వీళ్ళందరూ చేయాలన్న దానిలో ఆ యొక్క మాట నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈయన కూడా ఒక్కరు. ఈ మాట మీద హిందీని ఒక జాతీయ భాషగా గుర్తించారనమాట. సంపాదకత్వమే హిందీ శబ్దసాగర్ वैज्ञानिक कोश 2 महत्वपूर्ण ग्रंथ प्रकाशित हुए हैं. संपादकत्व అంటే ఎడిటర్ అన్నమాట. ఈయన ఒక ఏంటది సరస్వతి అనే ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రిక ఈయన ఏం చేశారు, సంపాదకీయం చేశారనమాట. అందులో ఏం చేశారు, హిందీ శబ్దసాగర్, వైజ్ఞానిక్ కోష్ అనే ఒక రెండు పెద్ద గ్రంథాలు ఈయన దాంట్లో ఈయన ఆర్టికల్స్ అనేవి ముద్రించడం జరిగింది. आपने एक दर्जन से अधिक पुस्तकें लिखी हैं. దర్జన్ అంటే ఒక 12 అన్నమాట, ఒక డజన్ అంటాం కదా మనం. అంతకన్నా ఎక్కువ ఆయన పుస్తకాలు రాశారు. సాహిత్యాలోచన్, భాషా విజ్ఞాన్, సాహిత్యక ఇతిహాస్ వ కయి నిబంధ సంగ్రహ ప్రకాశిత్ హో చుకే హే. ఏంటి సాహిత్యాలోచన అనే ఒక బుక్కు, అలాగే భాషా విజ్ఞానం అనే ఒక పుస్తకం, సాహిత్యక ఇతిహాస్, ఇలా మనం కొన్నే చెప్పుకున్నాం. కానీ ఆయన చాలా పుస్తకాలు, ఒక 12 కన్నా ఎక్కువ పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. ఈయన భాష, ఈయన మాట్లాడే తీరు కానీ, ఈయన రచనలు కానీ ఎలా ఉంటాయంటే, ఈయనకి భాష సరళ और శైలి ఓజపూర్ణ హే. ఈయన భాష అంట మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందంట, అండ్ ప్రభావవంతంగా, అంటే ఈయన రచనలు ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసేలాగా ఆయన శబ్దావళి అనేది ఉంటుంది. సరే, మనం లెసన్ లో చూద్దాం ఇంకా ఏముందో. ప్రస్తుతానికి మనం ఏం తెలుసుకున్నాం, డాక్టర్ శ్యామ్ సుందర్ దాస్ యొక్క పరిచయం తెలుసుకున్నాం. ఆయన పుట్టింది 1875 కాశీలో పుట్టారు. కాశీ అన్న, బనారస్ అన్న, వారణాసి అన్న ఒకటే. అలాగే మాతాపిత దేవకీదేవి, అమ్మ దేవిదాస్ అనేది నాన్నగారు అనమాట. తర్వాత ఆయన రాసిన రచనలు సాహిత్యాలోచన, తర్వాత భాషా విజ్ఞాన్, సాహిత్యక ఇతిహాస్, ఇవి ఈయన రచనలు. ఆయన 1897లో బిఏ పాస్ అయ్యారు. మృత్యు, ఆయన ఎప్పుడు చనిపోయారు, 1945లో చనిపోయారు. మీరు మీ ఎగ్జామ్లో కవి పరిచయం రాయమన్నప్పుడు మనం బోర్డు మీద రాసుకున్నాం చూసారా, ఇవి ఇలా రాస్తే సరిపోతుంది, సరేనా? మీరు ఏ సారాంశం రాసినా ముందు కవి పరిచయం కొంచెం రాయాల్సి ఉంటుంది. ఆ కవి పరిచయం ఒక 5 లైన్స్ ఇలా మీరు రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయగలుగుతారు. సరే చూద్దాం మన లెసన్ ఆలస్య దృఢత. ఆలస్య దృఢత అంటే ఏంటో చూద్దాం. అసలు ఆలస్యం అంటే ఏంటి? ఆలస్యం అంటే సోమరితనం అనమాట. ఏంటి? సోమరితనం. ఆ తర్వాత దృఢత అంటే స్ట్రాంగ్గా ఉండడం. అసలు ఆలస్యం ఏంటి, దృఢత ఏంటి, అదే కదా చూద్దాం. చూడండి, युवा पुरुषों के लिए इससे अच्छा कोई दूसरा उपदेश नहीं है कि कभी आलस्य ना करो. మన రైటర్ ఏమని చెప్తున్నారంటే, యువా పురుషంకి వెళ్ళే యంగ్ పీపుల్కి దీనికన్నా మంచి మెసేజ్ లేదు. ఏంటంటే కభీ ఆలస్య నాకరో, ఎప్పుడూ సోమరితనంగా ఉండకండి అని చెప్పేసి మన రైటర్ యంగ్ పీపుల్కి మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకంట, యహ్ ఏక్ ఐసా ఉపదేశ్ హై కి జిస్కే లియే ఇచ్ఛాకో దృఢ కర్నేకి అధిక ఆవశ్యకత హోతీ హై. మనం ఒకవేళ లేజీనెస్గా లేమనుకోండి, ఏం చేస్తాం, మన ఏమంతా మనం ఏం సాధించాలనుకుంటున్నామో దాని మీద ఉంటుంది. అదే మనకి సోమరితనం ఉందనుకోండి, ఏం చేస్తాం, బద్ధకంగా ఉండి అన్ని పనులు పక్కన పెట్టేసి మనం కూడా ఇలాగ లేజీగా తయారైపోతాం. అందుకని ఏం చేయాలి, మనలో సోమరితనం అనేది ఉండకూడదు. లోగోంకో ఈ బాత్ కా ధ్యాన్ బాల్పన్ హీ సే రఖనా చాయే కి సమయ వ్యర్థ నా జాయ్. ప్రజలంటే చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలంట. మొత్తం జనాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏం తెలుసుకోవాలి, టైము సమయ వ్యర్థ నా జాయ్, టైం అనేది వేస్ట్ చేయకూడదని చిన్నప్పటి నుంచే మనం తెలుసుకోవాల్సిన విషయం. యహ్ తబీ హో సక్తా హై జబ్ సారే కామ్ నియమ్ సే ఔర్ ఉచిత్ సమయ పర్ కియా జాయ్. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ప్రతి పని ఏం చేయాలంట, ఉన్న లిమిట్ అనే టైంలోనే చేసేయాలి. ఇప్పుడు ఏదైనా వర్క్ ఇచ్చామనుకోండి క్లాస్లో, ఆ వర్క్ ఈ అవర్లోనే కంప్లీట్ చేయాలి, మేము ఇప్పుడు ఇచ్చింది అదే ఇంటికి వెళ్ళి చేస్తాం మేడం ఇలా అనకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, మనకి బద్ధకం అనేది అలవాటు అయిపోతుంది. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే ఎలా ఉంటాం మనం, చక్కగా మన టైం సెన్స్ అనేది మనకు అలవాటు అవుతుంది, ఏ టైంలో ఏం చేయాలో. ఆ తర్వాత ఏం చేస్తే ఇవాళ పని వాళ్ళు చేస్తాం అనుకోండి, రేపటి కోసం మనం ఇంకేమైనా ఫర్దర్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇవాళ నేను చెప్పిన లెసన్ ఇంటికి వెళ్ళి ఇవాళ చదివేశారనుకోండి, రేపు ఏం చెప్తారు మేడం అని మీరు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది, టైం కూడా ఉంటుంది. అందుకే ఏం చేయాలి, ఎప్పుడు ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేయాలి. భోజనం అయినా, వ్యాయామం అయినా, ఏదైనా సరే, చదువు అయినా అన్నీ టైం టు టైం చేయాలి. పంక్చువాలిటీ ఉండాలన్నమాట. జో యువ పురుష్ నిత్య కిసి కామే कुछ समय लगाता है वह कभी चूक नहीं सकता. ఇప్పుడు ఏంటి, ప్రజెంట్ చాలామంది ఏదో ఒక పనిలో ఏమైపోతున్నారు, లేనమైపోతున్నారు. ఇప్పుడు మనం కరోనా టైం చూసుకుందాం. కరోనా టైంలో ఏం చేశారు, ఎవరికాళ్ళలో స్టార్టింగ్లో ఎగ్జామ్స్ పెడతారని చెప్పి కంగారు పడి చదివేశారు. ఆ తర్వాత కరోనా వచ్చింది, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యారు. అప్పుడు అందరూ ఏమైపోయారు, కూల్ అయిపోయారు కదా. కూల్ అయిపోయిన తర్వాత ఏమైంది, కరోనా కొంచెం తగ్గిందిరా అని చెప్పి ఎగ్జామ్స్ పెట్టారు. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మీరు ఏం చేశారు, అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు వచ్చి ఆదరాబాదరా కింద ఎగ్జామ్స్ రాశారు. అదే మీరు అలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు చదువుతూ ఉండి పుస్తకాల్లో కొంచెం పుస్తకాల వంక చూసి టీవీలని, సెల్ ఫోన్ని పక్కన పెట్టుంటే ఇప్పుడు రాసిన దానికన్నా ఇంకా బాగా రాయగలరు. మీరు కాదు ఎగ్జామ్స్ ఏం చేశారు, డిగ్రీ వాళ్ళకి ఇలా జరిగింది. మనమైతే ఏం చేయాలి, ఎప్పుడప్పుడు చదవాలి. ఏ వస్తువు మీద, ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మీద ఎక్కువ టైంని స్పెండ్ చేయకూడదు అనమాట. దేని సమయాన్ని దానికి కేటాయించాలి. ఎక్కువ ఒకే దాంతో ఉండిపోతే ఏమవుతుంది, మిగిలిన పనులన్నీ పక్కన ఉండిపోతాయి. ఈ ఒక్క దాంట్లో ముందుకెళ్తే సరిపోతుందా, సరిపోదు కదా. అన్నిటిలోనే మనం ముందు వరుసలో ఉండాలి. రహా ఇస్ బాత్ కా నిర్ణయ్ करना कि किस काम में कितना समय लगाना चाहिए सो यह उस कार्य पर और उसके करने वाले पर निर्भर है. आवश्यकता केवल इतनी है कि चाहे कितनी ही थोड़ा समय किसी कार्य में क्यों ना दिया जाए, पर वह बराबर वैसा ही हुआ करे, उसी में किसी प्रकार की बाधा नहीं पड़नी चाहिए। मन टाइम टेबल लांटिदी वेसुकोवालन्नमाट। ఒకవేళ ఏదైనా ఈజీగా చదివేది అనుకోండి, దానికి తక్కువ టైం కేటాయించుకోవడం, ఈజీగా అయిపోయే పని ఉంటే దానికి ఏదైనా తక్కువ టైం కేటాయించడం, మళ్ళీ ఏదైనా పెద్దది అనుకోండి మ్యాథ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి వాటికి కొంచెం ఎక్కువ టైం, గ్రూప్ సబ్జెక్ట్ ఎక్కువ టైం కేటాయించుకోవడం, మనకి ఈజీ అన్నదానికి కొంచెం తక్కువ టైం కేటాయించుకొని రోజు కొంచెం కొంచెంగా మనం చదువుకుంటూ వెళ్తే ఏమవుతుంది, చివరి చేసి మనకి బర్డెన్గా ఉండదు। ఇప్పుడు కనుక మనం ఆడేసుకున్నాం అనుకోండి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏమవుద్ది, అన్నీ ఒకేసారి మీద పడిపోతాయి। అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో ఇప్పుడు ముందు చదవలేదు, నేను ముందు నుంచి చదివితే బాగుండు, అనవసరంగా ఆడేసుకున్నాను అని అనుకుంటాం। సో అలా అనుకోకూడదంటే ఏం చేయాలి, మనం ఇప్పటి నుంచే చదువుకోవాలన్నమాట। ఇంకెన్నో రోజుల్లో కదా। సో అదే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, దేనికి ఎంత టైం కావాలో అంత టైం లెక్కగా మనం క్యాలిక్యులేట్ చేసి ఆ టైంని ఫాలో అవ్వాలి। मान लिया जाए कि प्रतिदिन एक काम के लिए 1 घंटे का समय लगा जा सकता है। अब पहले पहल तो यह बहुत थोड़ा जान पड़ेगा, परंतु वर्ष के अंत में इसका फल अधिक धीर पड़ेगा। जैसे एक छोटा सा बीज देखने में कितनी छोटी वस्तु है, पर उसे बो देने से और समय पर पानी दे रहने से वह एक बड़ा सा पेड़ जो हो जाता है और उसमें फल फूल लग जाता है। एक उपाय को मन में स्थिर करके उसी के अनुसार प्रतिदिन नियम के साथ साथ काम करने ही वह काम पूरा हो सकता है। ఎప్పుడన్నా చూడండి, స్టార్టింగ్లో ఏం చేస్తాం, ఫస్ట్ టైం చదివినప్పుడు చిన్న గ్రామర్ పార్ట్ ఏదైనా చదువుతాం, లేదా చిన్న ప్రాబ్లం ఏదైనా చేస్తాం, అది ఫస్ట్ డే అది 15 నిమిషాలే పట్టింది అనుకోండి, నెక్స్ట్ డే అలా ఉంటుందో అలా ఉండదు। మేడం ఇవాళ పెద్దది ఏదైనా చెప్పారు, లేకపోతే ఎక్కువ వర్క్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నిన్న పావు గంటల్లో ఇవాళ అరగంట గంట అవుతుంది। రోజు రోజు ఏమవుతుంది, మనం చదివే సమయం అనేది పెరుగుతుంది। నిజమే, ఎప్పుడు మనం చేసే పని ఏదైనా చిన్నగా ప్రారంభించిన తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా సమయం అనేది చదివేటప్పుడు పెంచుకుంటూ వెళ్ళాలి। ఇవాళ నుంచి రోజుకి 2 గంటలు చదువుతున్నారనుకోండి, రేపటి నుంచి ఇంకో పావు గంట పెంచాలి, అలా రోజు రోజు పెంచుకుంటూ వెళ్ళాలి। అలా మనం చదివే సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడే మన సిలబస్ కంప్లీట్ అవుతుంది, మనం మంచి మార్కులు సంపాదించుకోగలుగుతాం। మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న విత్తనాన్ని తీసుకున్నప్పుడు అది స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉంటుంది। మర్రి చెట్టు తీసుకోండి, దాని విత్తనం చాలా చిన్నది, అదే దాన్ని నాటిన ఒక 1 year తర్వాత చూడండి అది పెద్దది అవుతుంది, ఓడలు వచ్చేస్తాయి। అలాగే మనం కూడా ఏంటి, చిన్న పని ప్రారంభించినప్పుడు దానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ వెళ్తే తర్వాత అది కూడా పెద్ద వృక్షం ఎలా అవుతుందో మనం కూడా అంత చక్కగా అభివృద్ధి చెందుతాం అన్నమాట। किसी काम के करने में एक साथ नहीं शीघ्रता करने लगता है और फिर से छोड़कर दूसरे काम में लग जाना ही व्यर्थ है और निष्फल है। जैसा आलस्य करना, ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేస్తూ చేస్తూ మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోకూడదు, ఒక పని కంప్లీట్ చేయాలి, ఆ పని చేసి సగం మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్ళడం అలా చేయకూడదు। ఎప్పుడు ఏది కూడా తొందరపడి చేయకూడదు, చక్కగా సరైన నిదానంగా అన్నీ సరైన మార్గంలో నిమ్మలంగా పనిచేయాలి। కంగారుగా చేస్తే ఏమవుతుంది, తప్పులు చేసేస్తాం, మిస్టేక్స్ వచ్చేస్తాయి, కంగారు పడిపోతాం, ఒకటి రాయాల్సిన చోట ఇంకోటి రాసేస్తాం। అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్న బుక్ అంతా పాడైపోతుంది, మనం ఏదైనా సబ్మిట్ చేయాల్సిన సెమినార్ అయినా ఏదైనా పేపర్ పాడైపోతుంది। సో ఏం చేయాలి, ఏది చేసినా చక్కగా శ్రద్ధగా కంగారు లేకుండా చక్కగా చేయాలి। प्रस्तुत पाठ एक प्रबोधात्मक लेख है। प्रबोधात्मक अंटे मन की मैसेज इच्छे विधा उ लेसन। लेखक ने इस लेख के द्वारा जीवन में आलस्य को छोड़ने तथा दृढ़ता को अपनाने का संदेश दिया है। यह लेसन द्वारा मन की राइटर एम चेप्तारंटे, आलस्य को छोड़ने अंटे मनलो उन्न लेजीनेस नु वदिलेसी दृढ़ता को अपनाने संकल्पान्नि मनदि अनुकोवडानिकि अंटे मनलो इमडिंचुकोवालनि चेप्तारु। उनके अनुसार आज की युवा पीढ़ी के लिए इससे अच्छा संदेश दूसरा नहीं होगा। कभी आलस्य ना करो। ఆల్రెడీ మనకు చెప్పారు కదా, ప్రస్తుతం ఉన్న ఈ యంగ్ జనరేషన్కి మంచి మెసేజ్ ఏంటంటే ఎప్పుడు లేజినెస్ అనేది చూపించకండి అని చెప్తున్నారు। आलस्य का अर्थ है सुस्ती। लेखक सुझाव देते हैं कि चाहे जितना भी कम समय के लिए हो, एक काम को रोज़ नियमित रूप से करना चाहिए। ఎంత తక్కువ టైం అయినా సరే, ఈరోజు ఇవాళ ఈ సబ్జెక్ట్ వద్దులే అని చెప్పి వదిలేకూడదు। ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు కొంచెం కొంచెం చదవాలి। ఒకరోజు ఒకటి చదవలేదనుకోండి, కొంచెం దాంట్లో మనం వెనక్కి పడిపోయినట్టు ఉంటాం। అన్నింటినీ సమపాలలో చదువుకుంటూ ముందుకెళ్ళాలి। ఏ పనైనా సరే అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి, ఏది వదిలేకూడదు। ఏ చిన్నది వదిలేస్తే తర్వాత మనకి ఏమవుతుంది, बाध्य नहीं होती। इस नियम के द्वारा हमारे सामने चाहे जितना भी बड़ा लक्ष्य हो उसे आसानी से पूरा किया जा सकता है। అదే మనం రోజు ఇలా ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, రోజు ఎంతో కొంత చదువుతున్నాం అనుకోండి, ఆ ఫైనల్ ఎగ్జామ్ అనేది మనకి కష్టంగా అనిపించదు। రోజు ప్రయత్నించడం వల్ల ఏమవుతుంది, మనకి నెక్స్ట్ పేపర్ ఏమవుతుంది ఈజీగా అనిపిస్తుంది। రోజు చదువుతున్నారు అనుకోండి, ఓ సింతేనా అనిపిస్తుంది। అదే రోజు చదువుకుండా మానేస్తారనుకోండి, ఆ ఈజీగా ఉన్న పేపర్ కూడా మీకు కష్టంగా అనిపిస్తుంది। అందుకే ఏం చేయాలి, రోజు చదవాలి। लेखक कहते हैं कि जल्दबाजी और अस्थिरता जीवन में आलस्य की तरह बुरे गुण हैं। కంగారు పడ్డము, స్థిరత్వం లేకపోవడం, అస్థిరత, ఈ రెండు కూడా లేజినెస్ లాంటివి అనట। లేజినెస్ వల్ల ఏమవుతుంది, మనకి బర్డెన్ పెరిగిపోతుంది। అదే కంగారు పడితే ఏమవుతుంది, మనం చేయాల్సిన పని ఒకసారి చేయాల్సిన పని రెండోసారి కూడా చేయాల్సి వస్తుంది, ఏదైనా మిస్టేక్ జరగడం వల్ల కదా। ఈ రెండు కూడా ఎలాంటివంట, లేజినెస్ లాంటివి। जो समय नष्ट करता है वह अपने घर को चोरों के लिए छोड़ रखे मकान मालिक जैसा ही मूर्ख है। టైం వేస్ట్ చేసేవాడంట, దొంగల్ని తన ఇంట్లో పడమని టైం ఇచ్చేసినవాడంట। అంటే దొంగల చేతికి తన ఇంటిని అప్పగించేసిన వాడితో సమానం అంట। అంటే ఏం చేయాలి, టైము ఎప్పుడు మనం దొంగలించకూడదు, టైము వేస్ట్ చేయకూడదు। టైం వేస్ట్ చేస్తే మన ఇంటిని చోరీకి ఇచ్చేసిన లెక్క మనం, అంటే దొంగల చేతికి మన ఇంటిని మనం అప్పచెప్పేసిన వాళ్ళతో లెక్క అని చెప్పేసి అంటున్నారనమాట। మూర్ఖుడు అని చెప్పేసి మన రైటర్ చెప్తున్నారు। एक काम के पूरा होने के बाद ही दूसरे काम में लगना श्रेष्ठता की पहचान है। ఎప్పుడైనా ఒక పని కంప్లీట్ చేసాక ఇంకో పనిలోకి వెళ్ళాలి। అన్ని కొత్త కొత్తవి ఏమైనా పుస్తకాలు అన్నీ కొనేసి దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది, ఏ చదవాలో తెలియదు కదా। ఏదైనా మంచి పుస్తకాలు, కథల పుస్తకాలు అని కొనుక్కున్నారనుకోండి, ఫస్ట్ ఒకటి కొనుక్కోండి, అది కంప్లీట్గా చదివేసిన తర్వాత ఇంకోటి కొనండి। ఎప్పుడైనా ఒకటి కంప్లీట్ చేసాకే ఇంకో పనిలోకి వెళ్ళాలి కదా। ఒకేసారి టీవీ చూస్తూ అన్నం తిన్నట్టు చదువుతూ టీవీ చూడగలరా, చూడలేరు కదా। సో ఏం చేయాలి, టీవీ చూసే టైంలో టీవీ చూడాలి, చదివే టైంలో చదవాలి। ఏ పనైనా ఏం చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి చేయాలి, దేని టైంలో అది చేయాలి, అవునా। సరే, ఇంకా నెక్స్ట్ ఏముంది, పరిశ్రమకే బినా సంసారమే కోయి కామ్ నహీ బన్ సక్తా। పరిశ్రమ అంటే హార్డ్ వర్క్ అనమాట। హార్డ్ వర్క్ లేకపోతే మనం ఏ పని ఫుల్ఫిల్ చేయలేం। హార్డ్ వర్క్ ఉండాలి। హార్డ్ వర్క్ ఉంటే ఏమవుతుంది, మనం ఏదైనా ఈజీగా సంపాదించుకోగలుగుతాం కష్టపడితే। యా సంసార్ మెహనతా లోగం కే లియే హై। ఈ ప్రపంచం అంట కష్టపడి బ్రతికే వాళ్ళ కోసమేనంట, నిజమే కదా। ఈ ప్రపంచంలో ఎవరు చూసినా ఎవరో కొందరు తప్ప అందరూ కష్టపడుతూ ఉంటారు। మార్నింగే లేచినట్టే చాలామంది డ్యూటీస్కి వెళ్తుంటారు, ఇలా చేస్తూ ఉంటారు। సో ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద కష్టపడుతుంటారు। చిన్న చీమలు చూడండి, మనం లెసన్ చెప్పుకున్నాం, చీమలు కూడా రోజు కష్టపడతాయి వాటి ఫుడ్ సేకరించుకోవడం కోసం। ప్రతి జీవి ఈ భూమి మీద కష్టపడుతూ ఉంటాయి అన్నమాట। इसलिए सबको परिश्रम का मूल्य जानना होगा। అందుకే మనకి ఏం తెలియాలంటే హార్డ్ వర్క్ యొక్క గొప్పతనం, హార్డ్ వర్క్ ఎలాంటిదో మనకి తెలియాలి। అంటే హార్డ్ వర్క్ చేస్తే ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి, నిజమే కదా। కష్టపడి సాధిస్తే దేన్నైనా మనం సాధించగలుగుతాం। दृढ़ता के साथ किसी काम में लगे रहने वाले मनुष्य ही आगे चलकर गौरव पा सकता है। సంకల్పం అనేది మనకి స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏదైనా మనం సాధించగలుగుతాం। మంచి సంకల్పంతో మంచి లక్ష్యంతో ముందుకెళ్తే మనం ప్రజల్లో గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాం। దృఢతాసే పరిపూర్ణ వ్యక్తి భవిష్యమే ఆనే వాళ్ళే విఘ్న బాధావంకే బారేమే నహీ సోచతా। మనసులో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, సంకల్పం కానీ ఎయిమ్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, దృఢంగా ఉంటే అప్పుడు ఆ మనిషి ఏమవుతాడు, భవిష్యత్తులో వచ్చే కష్టాల గురించి ఎప్పుడూ భయపడ్డు। మనం ఎప్పుడన్నా ఇంట్లో మన నాన్నగారు ఉన్నారనుకోండి, మన కోసం ఆయన చేసే జాబ్లో శాలరీలోంచి కొంచెం నెల నెల దాస్తున్నారనుకోండి। మొన్న మనకు కరోనా టైంలో జాబ్లు అవి లేకుండా అయిపోయిందా, అలాంటి టైం వచ్చినప్పుడు అందరు పేరెంట్స్ బాధపడినా మన పేరెంట్స్ బాధపడ్డారు, ఎందుకు, ఆయన కొంచెం దాచించారు కాబట్టి। అంటే ఆయనదేంటి, మంచి సంకల్పం, మంచి ఆలోచన। ఇలాంటి చక్కగా ఆలోచించుకున్నప్పుడు భవిష్యత్తులో వచ్చే బాధల గురించి ఎవరో భయపడరు। అంటే ఎప్పుడు మన పని ఏం చేయాలి, మనం సక్రమంగా చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు, మనీ వేస్ట్ చేయకూడదు, ఎవరి సమయాన్ని మనం వృధా చేయకూడదు అనమాట। వా చక్కే మనసే కార్యక్షేత్రమే ఉతరతా హే। ऐसे दृढ़वान मनुष्य की लगन के सामने चाहे कितना भी बड़ा संकट हो टिक नहीं सकता। सामने की कठिनाई को देखकर हमें साहस जोड़ना नहीं चाहिए। మన ఎదురుగా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనలో ఉన్న ధైర్యాన్ని మనం పోగొట్టుకోకూడదు, ధైర్యంగా ఉండాలి ఎటువంటి కష్టం వచ్చినా। విశేషకర్ కిసీ కార్యకి ఆరంభం హోనేసే పహలే ఉస్ కార్యకి విఘ్న బాధాంకో దేక్కర్ డర్నా నహీ చాహియే। ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, అయ్యో ఈ పని స్టార్ట్ చేస్తే పలానా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ముందే ఆలోచన చేసుకొని భయపడిపోకుండా, ఏమీ అవ్వదు ఒకవేళ వచ్చినా నేను దాన్ని ఎదుర్కొంటానన్న ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి। క్యూంకి ఆరంభమే సభీ కార్య కఠిన హోతే హై। ఎందుకు భయపడకూడదని చెప్తున్నాడు. స్టార్టింగ్లో ఏ పనైనా మనకి కొత్తగానే అనిపిస్తుంది, నిజమే కదా. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీకు అక్షరాలు నేర్పించారనుకోండి, అలో అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇదేంటి వీళ్ళు తినేస్తున్నాను నన్ను, నాకు ఏం రాదు, ఇంట్లో చక్కగా ఆడుకునేవాడిని అని అనిపిస్తుంది. అదే తర్వాత తర్వాత నేర్చుకున్నాక మీకు ఏమర్థమైంది, తెలుగులో చదవడం వచ్చేస్తుంది, రాయడం వచ్చేస్తుంది, చూడకుండా రాసేస్తారు. అలా ఏమవుతుంది, స్టార్టింగ్లో కష్టంగా ఉన్న పని ఎండింగ్ వచ్చేసరికి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు తెలుగు మానేసి ఇంకా అనేకమైన భాషను మనం నేర్చుకోవడం చేస్తున్నాం కదా. ఏ పనైనా ఏమనిపిస్తుంది, స్టార్టింగ్లో మనకి ఎలా అనిపిస్తుంది, ఎలా మనకి కష్టంగా అనిపిస్తుంది. అదే తర్వాత తర్వాత నేర్చుకుంటూ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. అది వేపాకు తినగా తినగా ఎలా తీయగా ఉంటుందో అలా అనమాట. వహ ఆద్మీ జిందగీ మే కుచ్ భీ నహీ కర్ సక్తా జో యహ సోచ్ కర్ पासा पटक देता है कि पहली बार ही उसे खेल में जीत नहीं मिले। परिश्रम और सबर जिंदगी के खेल में बहुत महत्वपूर्ण है। ఒకవేళ మనం ఏదైనా పని చేసి ఫస్ట్ టైంకి గెలవలేదనుకోండి, ఏదైనా ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నాం, ఆ రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు మనం ఫస్ట్ గెలవలేదు. గెలవకపోతే ఏమైంది, మనం అలా నీరసం అయిపోయి అయ్యో నేను ఇంకేం చేయలేను అని అనుకోకూడదు. ఈ ఓటమి నాకు వచ్చింది, నేను నెక్స్ట్ టైము ఈ ఓటమితో ఉండిపోకుండా నాకు ఈ ఓటమి ఏం నేర్పించింది, నేను లేట్ అవ్వకూడదని నేర్పించింది, నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని నేర్పించింది అని చెప్పి ఏం చేయాలి, ఇయర్ అంతా ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి, ఆ రన్నింగ్ రేసో ఇంకేముందో ఆ పరుగు పందెంలో మనం ఫస్ట్లో రావాలి. దాంట్లో రావాలంటే మనకి ఏముండాలి, సబ్రం ఉండాలి. సబ్రం అంటే ఓర్పు ఉండాలి, పరిశ్రమ హార్డ్ వర్క్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఈ ఓటమిని మనం ఇది ఏం నేర్పిందో ఓటమి నేర్పించిన పాఠాలతో ఈ రెండిటితో కలిపి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైము మంచి ఆ రేస్లో మంచి స్థానంలో ప్రథమ స్థానంలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. మొత్తానికి ఈ లెసన్ ద్వారా మనకు రైటర్ ఏం చెప్తున్నారు, మనం ఎప్పుడు లేజినెస్గా ఉండకూడదు అండ్ మనం ఎంచుకున్న నిర్ణయం కానీ సంకల్పం కానీ లక్ష్యం కానీ దృఢంగా ఉండాలి. మనం చేసే పనులన్నీ ఎలా చేయాలి, మంచి ఆలోచనతో ముందుకు చేయాలి. ఎప్పుడు మేము వెనక్కి పడిపోతాం అని బాధపడిపోకుండా, ఓటమి వచ్చినా సరే నేను మళ్ళీ సాధించగలను అని చెప్పే ధైర్యంతో, నమ్మకంతో, ఓర్పుతో, ఇంకేమున్నాయి, మనం ఏం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్తో మనం ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఇంకొక గొప్ప విషయం చెప్పారు రైటర్ ఏంటి, టైం ఎప్పుడు వేస్ట్ చేయకూడదంటే, టైం వేస్ట్ చేసినప్పుడు ఎవరితో సమానం అంట, తన ఇంటిని దొంగల చేతికి అప్పగించిన మూర్ఖుడితో సమానం అంట. మనకి డాక్టర్ బాబు శ్యామ్ సుందర్ దాస్ ఏం చెప్తున్నారు, యువ పీడి అంటే నవతరానికి ఏం చెప్తున్నారు, టైం ఎప్పుడు వేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అండ్ కభీ ఆలస్యం నాకరే, లేజినెస్గా ఉండకండి, లేజినెస్ని విడిచిపెట్టండి అని చెప్తున్నారు. ఇది లెసన్కి సంబంధించిన నోట్స్ మనం వాట్సాప్లో చూద్దాం. సరే, థ్యాంక్ యూ.